సత్యములు ప్రపంచమంతట చాటింతు శాలీము రాజా నీవే మహారాజా నీవే రారాజా నీవే మహారాజా నీవే రారాజా నీ మహిమను భూలోకమంతట నింపుమా నీ మహిమను భూలోకమంతట నింపుమా జెరూషలేము జే హో శాలీము రాజా జెరూషలేము రాజా జే హో శాలీము రాజా స్తుతి కీర్తన స్తోత్రార్పణ స్తుతి కీర్తన స్తోత్రార్పణ నీకే యేసయ్యా నీకే యేసయ్యా నీకే యేసయ్యా నీకే యేసయ్యా దేవుని యొక్క ప్రణాళిక దేవుని ఉద్దేశాలు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో మొదటి అధ్యాయంలోనే మన చరిత్ర అంతా ఉంది. ఆది కాండంలోనే మన చరిత్ర అంతా ఉంది. దేవుడు మొట్టమొదటిగా భూమి ఆకాశములను సృజించాడు. ఇది ఒకటవ వచనం. రెండవ వచనములో భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచు ఉండెను. ఈ ఒకటో వచనానికి రెండవ వచనానికి కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాలు గడిచి ఉండొచ్చు. ఆ మొదటి వచనంలో మనకు అవసరత లేదు కాబట్టి అవన్నీ ఇక్కడ చేకూర్చలేదు. ఆ రెండవ వచనం నుండి చూస్తే చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుడు సృష్టినంతా ఏం చేశాడంటే నూతన పరిచాడు. చీకటి అయిపోయినంత సృష్టిని ఇప్పుడు మనము ఈరోజు ఆదివారం అని దేవుని సన్నిధికి వచ్చాం. దేవుడు ఈరోజు ఏం చేశాడు? ఈ ఆదివారం రోజు దేవుడు ఏం చేశాడు? మొట్టమొదటిగా మొదటి రోజు ఆదివారం రోజు దేవుడు వెలుగును చేశాడు. గుర్తుపెట్టుకోండి, ఆదివారం రోజు దేవుడు, ఇప్పుడు ఈ వెలుగు కనపడుతుంది, వెలుగునంతటిని, వెలుగు లేకపోతే ఏమి కూడా లేదు. కంటికి కనపడుతున్న ఈ వెలుగును దేవుడు ఆదివారం రోజు చేశాడు. అందుకే మనం కూడా ఆదివారం రోజు తెల్లగా కనపడతాం. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. రెండవ రోజు ఏం చేశాడు? ఆరవ వచనం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచ పరపగా ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయ అది సోమవారం రోజు దేవుడు ఏం చేశాడంటే జలములను వేరుపరిచి మధ్యన ఒక విశాలం కనబడితే ఆ విశాలానికి ఏం పేరు పెట్టాడు? ఆకాశం. ఏం పేరు పెట్టాడు? ఎప్పుడు చేశాడు ఇది?
सोमवार తరువాత మంగళవారం రోజు ఏం చేశాడు దేవుడు ఆకాశం క్రిందనున్న జలములో ఒక చోటనే కూర్చోబడి ఆ ఇదంతా చదివితే చాలా ఆలస్యం అవుతది 12వ వచనం 12వ వచనం భూమి గడ్డిని తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను వాహ్ అస్తమయమున ఉదయం భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనం గల ఫలవృక్షమును మొలిపించగా ఈ మాటలు వచ్చినప్పుడల్లా మీరు సపోర్ట్ కొట్టుకుంటూ పోతున్నారు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఆమేన్ మనం తింటున్న జామ పండ్లు ఏమి అరటి పండ్లు ఏమి మామిడి పండ్లు ఏమి కర్బూజ ఏమి కలంగడి ఏమి ఒక కోసుకొని పసపస తినడం కాదు పక్కకు చూడకుండా తింటారు దేవుని బిడ్డలారా దేవుడు మన కొరకు ఫలవృక్షాలు ఎప్పుడు చేశాడు మూడో రోజు ఏమారం మంగళవారం చేశాడు ఆయన మనం తీసుకునే ఆహారం పదార్థాలు గడ్డి మేత పశులకు ఇవన్నీ ఆహారం గోధుమలేమి వరియేమి ప్రతి విధమైనటువంటివి దేవుని బిడ్డలారా ఆహార వస్తువులన్నీ కూడా దేవుడు ఎప్పుడు చేశాడు మంగళవారం కొంతమంది మంగళవారం మంచి రోజు కాదు ఇంటి నుంచి ఆడిపిల్ల పోకూడదు నువ్వు గడ్డి తిని గడ్డి ఆ గడ్డి కూడా దేవుడు మంగళవారం చేశాడు కొంతమంది మంగళవారం మంచి రోజు కాదు అంటారు చూడండి ఫలవృక్షమును దేవుడు చేశాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా తరువాత నాలుగో రోజు ఏం చేశాడు సూర్యుడు చంద్రుడు 14వ వచనం దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండు గాకనియు భూమి మీద వెలిగించుటకై ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండు గాకనియు పలికెను ఆ ప్రకారం ఆయను దేవుడు ఆరే గొప్ప జ్యోతులను ఆయను 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 సూర్యుడు అంటే మామూలు మాటల బార్ లైట్ అనుకుంటారా బార్ లైట్ పోతే తెచ్చుకోలేరు ఇంత ఇంత బుడ్డి పోతే 10 రూపాయలు పెట్టి కొనుకొచ్చుకోలేరు ఇళ్ళల్లో కూడికలకు మేము పోతుంటాము బైబుల్ కనపడదు అది బుడ్డి పెట్టుకుంటారు దాన్ని మార్చుకరు మళ్ళా ఆదివారం ఆదివారం ఖచ్చితంగా ప్లేట్ కింద ఉండాల బల్బును మార్చుకోరు దేవుడు మనకు 4వ రోజు అనగా బుధవారం రోజు ఏం చేశాడు సూర్య చంద్ర నక్షత్రం ఆ సూర్యుని చేశాడు బలేసు మహారాజుకు బుధవారం దేవుని బిడ్డలారా 4వ రోజు బుధవారం రోజు సూర్యుని చంద్రుని నక్షత్రాలను జ్యోతులను సూచనలుగా కాలములను దినము సంవత్సరాలను సూచించుటకు చేశాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఐదవ రోజు 22వ వచనం ఐదవ రోజు దేవుడు ఆకాశమందు ఎగురు పక్షులను రెక్కలగల పక్షులన్నిటిని ఆయన చేసి ఆశీర్వదించాడు ఆ చూడండి పక్షులు ఎవరు చేశారు సముద్ర జలచరములు ఆ సముద్ర జల జలములు నిండి ఉండియో సముద్ర జలములో నిండి ఉండనియు పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించాడు మత్స్యములను జీవముగల చెలించు వాటన్నిటిని ఎన్నో రోజు చేశాడు ఐదవ రోజు ఏం చేశాడు ఐదవ రోజు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయా ఐదవ రోజు అనగా గురువారం 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 రోజు ఆయన పక్షులను సముద్రములోని మత్స్యములను చేపలను అన్నిటిని కూడా చేశాడు ఇక శుక్రవారం ఎన్నో రోజు ఆరవ రోజు శుక్రవారం ఎవరు చేశాడు శుక్రవారం దేవుడు మానవుని తన పోలికలో చేసిన రోజు
దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. శుక్రవారం రోజు దేవుడు మానవుని ఆయన పోలికలో ఆయన రూపములో మనిషిని సృష్టించాడు, మనిషిని చేశాడు. ఆరవ రోజు శుక్రవారం దేవుని బిడ్డలారా, ఇక ఏడవ రోజు శనివారం ఏం చేశాడంటే ఆయన పనంత సంపూర్తిని చేసిన తర్వాత శుక్రవారం స్త్రీని పురుషుని చేశాడు. ఆరవ రోజు ఏడవ రోజు ఆయన ఏడవ రోజున ఆశీర్వదించి విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డరా, పాత నిబంధన కాలం వరకు యేసు ప్రభు వచ్చేంత వరకు శనివారమును ఆరాధించుకుంటూ వచ్చారు. అయితే దేవుడు లేవీ కాండం 23వ అధ్యాయంలో చెప్పాడు, మొదటి దినాన ఏడవ దినాన కూడుకోమన్నాడు. ఆ తర్వాత ఆది అపోస్తలు వచ్చిన తర్వాత ప్రతి దినమును మీరు కూడుకోండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ప్రతి దినం మీరు కూడుకోండి. ఇప్పుడు మంగళవారం భక్తి కాదు, శుక్రవారం భక్తి కాదు, కేవలం ఆదివారం భక్తి కాదు, శనివారం భక్తి కాదు. ఇప్పుడు ప్రతి దినము వారు తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు అని ఉంది. సరే, ఈ రీతిగా ఆరవ రోజు జంతువులను కూడా ఆరవ రోజు చేశాడు ఆయన. మనిషిని ఆరవ రోజు చేశాడు, తర్వాత ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఇది సృష్టి. దేవుని బిడ్డారా, సృష్టి నియమం దేవుడు ఎలా చేశాడో. ఇప్పుడు మన దేశం భారతదేశం, మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం, ఈ ఏడు రోజులు అనేది ఒక భారతదేశానికి, ఒక ఆంధ్ర రాష్ట్రానికా, లేకపోతే ఏ 5 దేశాలకు 10 దేశాలకు మాత్రమేనా? ఈ భూమి మీద ఉన్న ప్రతి దేశానికి, ప్రపంచానికి అంతటి కూడా ఈ 7 రోజులను దేవుడు నియమించాడు. బలవేసు మహారాజుకు. ఏ కులం ఏ మతస్థుడికైనా 7 రోజులు ముఖ్యం. ఏ దేశస్థుడైనా ఏ భాష పండితుడికైనా 7 రోజులు. చక్కగా చదివితే 1వ రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది అనుకుంటూ వచ్చింది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సెలవిచ్చాడు. ఇది సృష్టిని ఆయన ఏం చేశాడంటే నూతన పరిచాడు. సృష్టిని నూతన పరిచాడు. అలాగే దేవుని బిడ్డారా, సృష్టిలోనికి పాపం వచ్చింది. సృష్టిలోనికి పాపం వచ్చింది. పాపం వచ్చిన తర్వాత పాపానికి మరొక పేరు, ఎఫెసులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యం, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. చూడండి, మీరు పూర్వం చీకటి, చీకటి పాపానికి మరొక పేరు చీకటి, చీకటి. దేవుని బిడ్డలారా, మనిషిలోనికి చీకటి వచ్చింది. ఆది కాండములో మొట్టమొదటిసారి మొదటి రోజు వెలుగు చేయకముందు అంత చీకటి. జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచున్నది. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. సృష్టి మీద చీకటి. అయితే చెప్పాను, ఒక మనిషిలో పాపము, పాపం ఉందంటే అర్థమేంటి? చీకటి. చీకటి ఉంటే పాపం అర్థం. ఇప్పుడు చీకటిలో, చీకటి ఉన్నటువంటి సృష్టి మీద, భూమి
ఎవరు అల్లాడుతున్నారు? ఎవరు అల్లాడుతున్నారు? అల్లాడుచుండడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒక త్రాగుబోతుల తల్లి ఉంటది. ఆ తల్లి ఏం చేస్తది? కొడుకు మీదనే ఏముంటది? కొడుకు మీద ఏముంటది? చెప్పాలి చెప్పాలి. కొడుకు మీదనే దృష్టి ఉంటది. ఆమె దృష్టి ఎంత? కొడుకు మీదనే ఉంటది. అట్లాగే చీకటితో ఉన్న సృష్టి పైన దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క దృష్టి చీకటి పైనే ఉంది. మీరు ఇక్కడ చూస్తే ఆమోస్ గ్రంథము 9:8 ప్రభువైన యెహోవా కన్ను, దేవుని యొక్క కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీద ఉన్నది. అబ్బా చప్పట్లు కొట్టాలి. దేవుని కన్ను ఎవరి మీద ఉందంట? పాపిష్టి రాజ్యము మీద. ఏ మనిషి అయితే చీకటిలో పాపముతో ఉన్నాడో, ఏ చీకటి పైన సృష్టి మీద దేవుడు ఎలా అల్లాడిపోతున్నాడో, పాపి మీద కూడా దేవుని దృష్టి అలా కను దృష్టి ఉంది. అందుకే ప్రభు అయిన యెహోవా కన్ను పాపిష్టి రాజ్యం మీద ఉంది. పాపుల పైన మనుషుల మీద ఆయన కను దృష్టి ఉంది. సృష్టి ప్రారంభము నుండి ఇప్పటి వరకు కూడా పరిశుద్ధాత్మని పని చాలా గొప్పది. పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తూనే ఉన్నాడు. నువ్వు ఇక్కడికి రాకముందు నుండి తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని ఆయన దృష్టి నీ మీద, ఎప్పుడు నా బిడ్డ వస్తాడా, ఎప్పుడు నా బిడ్డ వస్తాడా, ఎప్పుడు నా మాట వింటాడా, ఎప్పుడు నా మాట వింటాడా అని ఎదురు చూస్తూ, ఎదురు చూస్తూ, ఎదురు చూస్తూ ఈ రోజు నీ పనులు మానుకొని, ఈ రోజు నీ పనులతో విడిచిపెట్టి ఆయన మన సన్నిధికి రావాలని ఆయన నీ పనులన్నీ ఆపి తన సన్నిధికి నడిపించుకొని తీసుకొని వచ్చాడో. దేవుని బిడ్డలారా, అయితే ఈ సృష్టి మీద ఆయన కనుదృష్టి ఉంది. ఎప్పుడు వెలుగు కలిగింది? ఎప్పుడు వెలుగు కలిగింది? ఆయన కనుదృష్టి ఉంది ఆయన వాక్కు చేత వెలుగు కమ్మని పలుకగా వెలుగాయను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఈ సృష్టిలో ఆయన వెలుగు కమ్మని ఎప్పుడైతే పలికాడో అనేక దినముల తర్వాత, అప్పుడు ఏమైపోయింది? సృష్టి అంతా వెలుగు అయిపోయింది. దేవుని బిడ్డలారా, మనల్ని కూడా దేవుడు తల్లి గర్భంలో పుట్టిన మనుకొని ఇప్పటి వరకు అనేక దినముల నుండి మన మీద దృష్టి ఉంచి, ఇదిగో ఈ బాల్యకాలంలో నా దగ్గరికి వస్తాడు, ఇప్పుడు నా దగ్గరకు వస్తాడు, ఇప్పుడు నా దగ్గరకు వస్తాడని తన వెలుగును మన మీద ప్రకాశింప చేయాలని ఆయన ఎదురు చూస్తూ, ఎదురు చూస్తూ ఆయన కనుదృష్టి మన మీద నిలిపి ఉన్నాడు. అందుకని యోహాను సువార్తలు ఏమంటాడంటే 8:12 మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. బోలేసు మహారాజుకు చప్పట్లు కొట్టాలి, ఆమేన్ అనాలి. ఎంత మంచి వాక్యం యేసు ప్రభు చెప్పినప్పుడు ఆమేన్ అనకపోతే ఎట్లా? అంటే మనలో వెలుగు ఉంటే అంటాం. యేసు ప్రభు చెప్పాడు, ఏమని చెప్పాడు? నేను లోకమునకు వెలుగు. చూశారా దేవుని బిడ్డలారా,
అయితే ఈ వెలుగు ఎప్పుడు మన మీదకి వస్తది ఎప్పుడు మన హృదయంలోకి వస్తది ఎప్పుడు మనం వెలిగించబడతాం ఎప్పుడు మన జీవితం మార్చబడతది చీకటి ఎప్పుడు తొలగిపోతది అంటే చూడండి పరిశుద్ధ గ్రంథములో రెండవ కొరింథు రాసిన పత్రిక రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము దేవుని స్వరూపి అయున్న క్రీస్తు మహిమను కనపరచు చూడండి చూడండి క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము అది సువార్త ప్రకాశం వారికి ప్రకాశం ఏమంట ఏమంట సువార్త సువార్త అంటే ఏంటి సువార్త అంటే ఏంటి చెప్పండి నాకు మొదటి పత్రిక 15వ అధ్యాయములో మూడు నాలుగు వచనాలు చదవండి రెండవ వచనం 15వ అధ్యాయం రెండులో చివరి లైన్లో చూడండి సువార్త మీకు ఆ సువార్త వల్లనే మీకు రక్షణ పొందిన వారై యుందురు నాకు ఇవ్వబడిన ఉపదేశమును ఆ మొదట మీకు అప్పగించితిని ఆ అదేమనగా అదేమనగా లేఖనముల ప్రకారం ఆ సువార్త ఏంటంటే లేఖన ప్రకారము క్రీస్తు మన పాపములని క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను లేఖనముల ప్రకారం మూడవ దినము లేపబడెను చెప్పండి కొట్టాలి సువార్త దేవుని బిడ్డ ఎవరైతే చీకటిలో పాపములో ఇంతవరకు ఇంకా ఉన్నట్లయితే ఈ సువార్త అది ఏది లేఖన ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను ఎవరి జీవితంలో వెలుగు లేదో కొంతమంది ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఒకటో వచనము రెండో వచనము లాగా ఉన్నారు ఒకటో వచనములో భూమి ఆకాశమును దేవుడు ఆది యందు సృష్టించినాడు అంటే మనిషివి నీవు ఈ లోకంలో పుట్టావు అంతే ఇక పుట్టినావు అంటే పుట్టినోని పుట్టినట్టుగా ఉన్నావు రెండవది రెండవది చీకటిగా ఉన్న సృష్టి ఏమైపోయింది వెలుగ్గా మార్చబడింది అంటే యేసు ప్రభు నా పాపముల కొరకు కలువరి సిలువలో చనిపోయాడు రక్తం కార్చాడు ప్రాణం పెట్టాడు సమాధి చేయబడ్డాడు ఆయన మూడవ రోజు తిరిగి లేచాడు కాబట్టి అయ్యో నేను పాపిని ఎవరైతే ప్రభు నేను పాపినయ్యా నా కొరకు రక్తంలో వచ్చిన ప్రాణం పెట్టాడు ఆయన అని సమాధి చేయబడి బాప్తిస్మం పొంది తిరిగి లేపబడతారు వారి హృదయములు దేవుడు వెలుగును కలగ చేస్తాడు ఆమేన్ హల్లెలూయా అది వారి హృదయములు దేవుడు వెలుగును కలగ చేస్తాడు ఇందాక ఒక అక్క సాక్ష్యం చెప్పింది వాయబ్బని నిన్ని క్రమాలకు ఉండగలుగుతానా నిలబడగలుగుతానా నేను ఉంటానా బూతులు మాట్లాడకుండా ఉండలేను నాలో కోపం ఎక్కువ ఉంది అయితే దేవుడి బిడ్డలారా ఆ వెలుగు వచ్చినప్పుడు ఆ వెలుగు యొక్క శక్తి మనల్ని ఏం చేస్తాడు నిలబెడతాడు దేవుడు వెలుగై ఉన్నాడు అందుకనే వాళ్ళని ఏమంటారంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో రెండవ కొరింథు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి కాగా కాగా ఎవరైనను ఎవరైనను క్రీస్తునందున్న ఎడల క్రీస్తునందున్న ఎడల వారు నూతన సృష్టి వారు నూతన సృష్టి ఆమేన్ అంతేనా ఆమేన్ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇంకా ఎట్లున్నారంటే ఒకటి తర చిన్నపిల్లలు నోరు తెరుసురా తినరా అన్నట్లుంది దేవుని బిడ్డారా ఆ వాక్యాలు వచ్చినప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని మనకు పరలోకం నుంచి తీసుకుని వచ్చాడు ఇది ఇక్కడ పుట్టేటివి కాదు ఎవడైనా
నూతన సృష్టి. ఇప్పుడు సృష్టి అని ఎప్పుడు ఇక్కడ మొదటి అధ్యాయం ఆది కాండం మొదటి అధ్యాయంలో మొదటి వచనం ఏమని రాయబడింది? దేవుడు ఆది యందు భూమి ఆకాశములను అప్పుడు సృష్టించినాడు. సృష్టి ఈ సృష్టి అంతటి కలిపి సృష్టి అంటాం. కానీ దేవుని వాక్యం ఏమంటుందో తెలుసిన, మనమే ఒక సృష్టి, మనం ఒక నూతన సృష్టి. మన జీవితం ఒక నూతనంగా మార్చబడాలంటే మనలోనికి వెలుగు రావాలి. అంతకు ముందు సృష్టి ఉంది కానీ ఆ సృష్టి చీకటితో ఉంది. అంతకు ముందు మనం మనిషిగా ఉన్నాం కానీ మన పాపం ఉండేది, చీకటిలో ఉండేది. అయితే ఈ చీకటి ఎప్పుడు తొలగిపోయేది? దేవుని యొక్క, అందుకే ఏమంటా ఏమని పాట ఇందాక వాడినాం, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సమాధానమై సదాకాలమై నీతో నడిపించుచున్నావు నీతి. ప్రకాశించుచున్నావు. ఈ ఆరు దినాల యొక్క సృష్టి ఏ విధంగా ఆయన చేశాడో అదే ప్రణాళిక ఈ ప్రపంచంలో గురించి మన గురించి దేవుడు చేసి ఉంచాడు. ఆయనకు ఉద్దేశం, ఎవరైతే నా పాపముల కొరకు ఆయన కలువరి సెలవులో రక్తం గార్చి నా కొరకు ప్రాణం పెట్టి చనిపోయాడు తిరిగి లేచాడు అని నమ్మి విశ్వసించి బాప్తీసం పొందినారో వారి జీవితంలో మొదటి దినమో. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎవరైతే రక్షణ పొందిన వాళ్ళు ఒకటంగా ఒక వచనంలో ఉన్నారు, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించారు. వాళ్ళు పుట్టారంటే చీకటి జలముల పైన ఆయన అల్లాడుతున్నాడు, ఎప్పుడు నా బిడ్డ వస్తాడు, ఎప్పుడు నేను చీకటిలో నుంచి అతను విడిపించాలా, ఎప్పుడు అతని హృదయంలోనికి నా వెలుగు వెళ్ళాలి అని ఆయన వెలుగు ప్రసాదించడానికి ఇదిగో ఈ పునరుత్థాన దినాన ఆయన సన్నిధికి రక్షణ లేని వారికి అందరికి తీసుకుని వచ్చాడు. ఆ మొదటి వచనంలో ఉన్న వాళ్ళందరూ రక్షణ లేని వాళ్ళు, చీకట్లో ఉన్న వాళ్ళే. అయితే మొదటి దినానికి వచ్చిన వాళ్ళు ఎవరు? అందుకని ఎప్పుడైనా లెక్క పెట్టాలంటే ముందు 0 తర్వాత 1, 2, 3 అని పెట్టారు. రండి, ముందు 0 అనమాట, ఏమి లేని వాళ్ళు. 1వ వచనం, శూన్యం, శూన్యం. అందుకే అక్కడ ఏమని రాయబడింది, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండేది. అది శూన్యం, ముందు 1కి ముందు శూన్యం. ఇప్పుడు 2లో ఏమొచ్చే, మొదటి దినంలో ఏమొచ్చేసింది? వెలుగు వచ్చేసింది. ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే క్రీస్తు రక్తంలో పాపములు కడిగి వేసుకున్నారో, పరిశుద్ధ పరచబడినారో, వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఎక్కడున్నారు? వెలుగులో ఉన్నారు. అంటే మొదటి దినం వాళ్ళలో, మొదటి దినం వాళ్ళలో జరిగింది అని అర్థం. ఇక చీకటి పోయింది, ఏమొచ్చేసింది? వెలుగు, వెలుగు. ఈ మొదటి దినం. 2వ దినం ఏం చేశాడు ఆయన? చూడండి, ఇప్పుడు మీరు ఒక మాట చూడండి కావాలంటే, కీర్తన 27:1 చూడండి. కీర్తన 27:1, యెహోవా నాకు వెలుగును, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఎవరిలో ఆయన ఉదయిస్తాడో, ఎప్పుడైతే వెలుగు హృదయంలోనికి వస్తుందో అప్పుడు నిజంగా నేను పాపిని, ప్రభువును క్షమించని పశ్చాత్తాపడి తన ఆయన రక్తముతో పరిశుద్ధపరచబడి కడగబడతారు. అందుకనే దావీదు మహారాజు అంటాడు, యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ, రక్షణ. ఏమంటాడు? నాకు వెలుగు, నాకు రక్షణ. అది
వీళ్ళ జీవితాల అనగా మొదటి దినం కొంతమంది అయిపోయి అమ్మయ్యా రక్షణ తీసుకున్నా రక్షణ తీసుకున్నా అయిపోయింది అదేదో ఎలక్షన్లలో గెలిచినట్టు ఫీల్ అయిపోతారు ఇంకా పేరు వస్తేనే ఇక్కడికి ఒక దినం గడిచింది అంతే రెండో దినం ఏంటి చూడండి మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను వేరుపరచగా ప్రకారమైన దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలగగా రెండో దేవునికి స్తోత్రం మహిమ కలుగుగాక ఆమేన్ ఒక మనిషి వెలిగించబడ్డ తరువాత నూతన సృష్టిగా మార్చబడాలి రక్షణ పొందిన తర్వాత అతను అతన్ని దేవుడు ఏం చేస్తాడు మీది జలములను క్రింది జలములను వేరు పరపగా ఆ ప్రకారమైన జన జలములు మానవులకు గుర్తు జలములు మానవులకు గుర్తు ఆయన ఏం చేస్తాడంటే లోకస్తులో నుండి వేరు చేస్తాడు దేవుని బిడ్డల్లో కలుస్తా కలుపుతాడు ఆయన దేవునికి స్తోత్రం వేరుచే వేరుపాటు జీవితం రెండవ దినం వేరుపాటు దినము చేసి ఏం చేస్తాడంటే ఆయన సింహాసనమును ఆ విశాలమునకు ఆకాశమని అది నువ్వు ఎప్పుడైతే లోకములో నుండి వేరు పడతావో ప్రభు ఒక మాట చెప్పాడు ఆకాశం ఆకాశం నా సింహాసనం ఎప్పుడైతే నువ్వు లోకం నుండి వేరు పడతావో కొంతమంది విచిత్రంగా అయిపోతుంటారు అన్న నన్ను ఎవరు పలకరిస్తున్నారు మా ఊర్లో వాళ్ళు పలకరిస్తున్నారు మా బంధువులు దేనికి రాకున్నారు నన్ను ఫలాంది దేవుని బిడ్డలారా ఆయన వేరుపరిచాడు ఇది మీలో రెండవ దినం కొంతమంది ఇంకా వేరు పడలేదంటే వాళ్ళు ఒకటో దినములోనే ఉన్నారు ఇప్పుడు అర్థమైతే ఇదంతా అయిపోయే లోపల ఇప్పుడు నువ్వు ఒకటో దినములో ఉన్నావో రెండవ దినములో ఉన్నావో మూడవ దినములో ఉన్నావో నీ జీవితం నీ ఆత్మీయ స్థితి నువ్వు నాలుగవ దినములో ఉన్నావో ఐదవ దినములో ఉన్నావో ఆరవ దినములో ఉన్నావో ఎక్కడ ఉన్నావో అర్థమైపోతుంది నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అర్థమైపోతుంది కొంతమంది ఇంకా ఏర్పడరు రక్షణ తీసుకున్నా నిన్ను వెలేస్తామంటే మళ్ళా అదే మందిరానికి వెళ్తారు వీళ్ళల్లో ఉన్న రెండవ దినం ఉండదు వీళ్ళు మళ్ళా లోకాచారాలు చేస్తారు వీళ్ళు మళ్ళా లోకాచారాలకు వెళ్ళిపోతారు లోకస్తులతోనే పాత స్నేహితులతోనే తిరుగుతుంటారు పాత ఫ్రెండ్స్ గుర్తుకొస్తుంటారు పాత వారితోనే తిరుగుతూ ఉంటారు ఇంకా వేరు పరిండరు దేవుని బిడ్డలారా అందుకని కొరతలు వస్తున్న పత్రికలు చూడండి ఆరవ అధ్యాయం పద్నాలుగు వచనములో ఆరు పద్నాలుగు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి అది నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము అది వెలుగునకు మీరు విశ్వాసులతో అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి ఏమంట జోడుగా ఇప్పుడు ఒక సిస్టర్ ఒక పాస్టర్ వచ్చి ఏమన్నాడంట అమ్మ మీ ఆయనకు కణాలు తక్కువ ఉన్నాయి మీకు పిల్లలే ఉంటారు అన్నాడంట నా పేరు రాణి గువ్వలకుంట్ల నాకు పెళ్ళై 2 సంవత్సరాలు అయింది కానీ పిల్లలు లేరు అయితే మా ఊరికి ఒక పాస్టర్ వాక్యం బోధించడానికి వచ్చాడు అయితే నేను వెళ్ళి నాకు పిల్లలు లేరు ప్రార్థన చేయండి అని ఆ పాస్టర్ గారిని అడిగాను అయితే ఆ పాస్టర్ గారు నాకు ప్రార్థన చేసి నీ భర్తలో కణాలు తక్కువగా ఉన్నాయి నీకు పిల్లలు గారని అన్నాడు అయితే తర్వాత నేను ఈ మందిరానికి డిసెంబర్లో వచ్చి ఆ నెలంతా నా సమస్యను 24 గంటల ప్రార్థన పుస్తకంలో రాయించాను నేను రాయించిన అదే నెలలో దేవుడు నా గర్భాన్ని ముట్టాడు బలో యేసు మహారాజుకు నాకు గర్భఫలం అనుగ్రహించిన దేవాది దేవునికి స్తోత్రం ఈ గొప్ప అద్భుతాలు నా జీవితంలో చేసిన ఆ దేవాది దేవునికి ఘనత మహిమ ప్రభావం కలుగును గాక అవిశ్వాసం దాన్ని ఏమంటారు అవిశ్వాసం ఇప్పుడు ఆమె అయ్యగారు నిజంగా దేవుని అమ్మో ఎంత బయలుపరిచాడు అట్ట నా అయితే మా ఆయన విడిచిపెడితే నేను ఇంకొక పెళ్లి చేసుకుంటా
నా భార్యను విడిపోయి వదిలిపెడతా, నా భార్యకు పిల్లలు లేరు, నేను మోసం చేసుకుంటా. కొంతమంది అవిశ్వాస మాటలు మాట్లాడితే ఇంకా దీనికే పిల్లలు కారణం, ఇంకోకరం చేసుకోరా. ఈ ముసలికి ఏం పనులు ఉండవు. ఈ పెళ్లిళ్ళు చేయడమే వీళ్ళ పనులు, ఇక్కడ కంపలు అక్కడ కంపలు పెట్టడమే వీళ్ళ పనులు. దేవుని బిడ్డారా చూడండి, అవిశ్వాసపు మాటలు మాట్లాడినప్పుడు సిస్టర్ ఏం చేశారు, ఏ చావకుండా నొయ్యో గొయ్యో చూసుకోకుండా దేవుని మందిరానికి రావచ్చింది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆమేన్. వచ్చిన నెలలోనే దేవుడు గర్భాన్ని తెరిచాడు. ఆమేన్. హల్లెలూయా. ఇందాక సాక్ష్యం చెప్పేది. అందుకే అవిశ్వాసపు మాటలు మాట్లాడే వాళ్ళతో జోడుగా ఉండకూడదు. కొంతమంది అన్ని అవిశ్వాసపు మాటలు మాట్లాడుతుంటారు. ఆ చూడండి, కింద చూస్తే 18వ వచనములో నేను మనము జీవం గల దేవుని ఆలయం ఉన్నాం, అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఎందును. వాహ్. నేను వారిలో ఉండి సంచరింతును. చూశారా దేవుని బిడ్డారా, ఇజ్రాయేళ్ల స్తోత్రాల పైన ఆయన ఆసీనుడై ఉండే, మరి స్తుతించినప్పుడు ఆయన ఆసీనుడై ఉంటాడంట. ఆయన ఆ సింహాసనం వేయాలంటే మనం ఆయనకి ఏం చేయాలంట, ఎప్పుడు స్తుతులు చెల్లించుకుంటూ ఉండాలి. అందుకని ఆకాశం నా సింహాసనం. ఆకాశం మనం స్తుతించినప్పుడు ఆయన సింహాసనం ఉంటుంది. ఆయన సింహాసనం మీద ఉండి ఆయన ఇక్కడ దేవుడైన కావున మీరు నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలు, వారు నా ప్రజలై ఉందురు. మీరు వారి మధ్య నుండి బయలువెడలి, మీరు వారి మధ్య నుండి బయలువెడలి ఏం చేస్తారు, వారి మధ్య నుండి బయలువెడలి, ప్రత్యేకముగా ఉండుడి, మీ జీవితంలో ప్రత్యేకంగా ఉండాలి. ఆమేన్. వాళ్ళు పండగ చేసి నేను పండగ చేస్తీవి, వాళ్ళు చేసుకుని ఆ పిల్లల కొరకన్నా, వాళ్ళు ఆచారాలు చేసి నువ్వు ఆచారాలు చేస్తీవి అంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా ఒకటో దినములోనే ఉన్నావు కానీ రెండో దినములో ప్రవేశించలేదు, నీవు నూతన సృష్టిగా మార్చబడలేదు, ఇంకా నువ్వు వేర్పాటు జీవితం కాలేదు. లోకముల నుండి, పాపముల నుండి, అన్ని జనుల నుండి, అన్ని ఆచారాల నుండి వేరు కాలేదు. వేరు కాకపోతే నీ జీవితంలో రెండవ దినము ఉండదు, నువ్వు ఇంకా మొదటి దినములోనే ఉన్నావు. నువ్వు ఇంకా సనుగుడు, ఇంకా గొడవలు, నీ పాత జీవితం నుంచి ఇంకా వేరు కాలేదంటే అర్థము నువ్వు నీ జీవితంలో ఇంకా రెండవ దినము రాలేదు, నువ్వు మొదటి దినములోనే ఉన్నావు. దేవుని బిడ్డ జాగ్రత్త. ఇప్పుడు అర్థమైతుంది నువ్వు ఏ దినములోనే ఉన్నావో. ఇంకా అంతకుముందు ఆదివారము పనికిపోతుంది, ఇప్పుడు కూడా ఆదివారం పనికిపోతున్నావు అంటే అర్థం ఏంటంటే నీలో ఇంకా నీవు ఒకటవ దినములోనే ఉన్నావు కానీ రెండవ దినము నీలో ఇంకా రాలేదు. అనుకోవద్దండి నేను రక్షణ పొందాను పరలోకం పోతానని. ఈ ఆరు దినాల్లో జరిగినవన్నీ కూడా మనలో ఉంటేనే ప్రియుడైన యేసయ్యను కలుసుకోవడానికి వెళ్ళేది. అందుకే చెప్పాను ఈ ఒకటో అధ్యాయంలోనే మొత్తం మన గురించి అంత, సృష్టి గురించి, భవిష్యత్తు గురించి అంత ఉంది. ఇంకా రాత్రి ధ్యానించినప్పుడు ప్రభు సెలవిచ్చిన వాక్కులు మీకు తెలియపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడి ద్వారా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుని బిడ్డారా అందుకే వేరు కావాలి. ఆకాశం ఆయన సింహాసనానికి గుర్తు, ఆయనకు సింహాసనం వేయాలి. ఆయనే మనకు అందుకే మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెనుకు, అప్పుడు మీకు అవన్నీ అది. తరువాత చూస్తే పరిశుద్ధ గ్రంథములో 57:15 చూడండి, యెషయా గ్రంథం
ఆయన ఎవరి మధ్య నివసిస్తాడు మహాగణుడును ఆ మహాగణుడును ఆ మహోన్నతుడును ఆ పరిశుద్ధుడును ఆ నిత్య నివాసియైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఆ నేను మహోన్నతమైన మహాగణుడు మహోన్నతుడు మహోన్నతుడు పరిశుద్ధుడును పరిశుద్ధుడు నిత్య నివాసియైన వాడు నిత్య నివాసియైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను ఆ ఆయనను వినయముగల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఆమేన్ దేవుడే ఎంతమంది చెప్పగలుగుతారు దేవుడు నాలో ఉన్నాడు ప్రతి నిమిషం ప్రతి గంటలో చెప్పాలి మందిరంలో ఉన్నప్పుడు కాదు దేవుడు నాలో ఉన్నాడు ఆయన మనలో నివాసం చేస్తాడంట ఎవరిలో నివాసం చేస్తాడంట ఎవరైతే వేర్పాట జీవితం కలిగి మీరు ప్రత్యేకంగా ఉండండి వారితో కలవండి మీరు ప్రత్యేకంగా నివసించండి నేను మీలో ఉంటాను అంతేగాదు ఎవరి దగ్గర నివసిస్తారంట ఆకా ఎక్కడ మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి నిత్య నివాసి ఓ ఆకాశ మహాకాశ మధ్య ఆకాశ ఉత్తర పరలోక రాజ్యం పరలోక పైన ఉత్తర సభా పర్వతం మీద నివసించే దేవుడు తేజస్సులో అమరత్వంలో నివసించే దేవుడు మనిషిలో నివసించడానికి కోరుకుంటున్నాడు వా ఈ విషయాన్ని హృదయంలో రాసుకోండి హృదయంలో దేవుడు నా గుండెలో ఉండాలి దేవుడు నాలో ఉండాలి నాలో ఉన్నాడు చెప్పగలగాలి ఎవరిలో ఆయన నివాసం చేస్తాడంట వినయము గల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని వినయము గల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని నీవు వాడు మాత్రమే నేను ఎవరి వద్ద ఉంటాడంట వినయం మాటల్లో ఎదుటి వ్యక్తి దగ్గర వినయంగా ఉండండి తగ్గింపు కలిగి ఉండండి తగ్గింపు కలిగి ఉండండి దేవుని బిడ్డారా తగ్గింపు కలిగి వినయం అందుకే దీనులను దీనుల యొద్ద నివసిస్తాడంట ఆయన దీనులను ఆనందపరుస్తాడంట ఆయన దేవుని బిడ్డారా దీనుల దగ్గర వినయము కలిగిన వారి దగ్గర నలిగిన వారి దగ్గర ఆయన నివాసం చేస్తాడు 14వ అధ్యాయం కొరింథీయుల రాసిన పత్రికలో ఒక మాట చూస్తే మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 14లో 25వ వచనంలో చూడండి ఒక్కసారి 14:25లో అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడను ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేయను దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయచు దేవుడు మీలో ఉన్నాడని చూశారా దేవుని బిడ్డలారా దేవుడు మనలో ఉన్నాడు ఎప్పుడైతే మనము అందుకే అపొస్తల కార్యములో
రెండవ అధ్యాయంలో 40వ వచనం ఏమను రాయబడింది, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి, వేరుపడ జీవితం ఉండాలి. అప్పుడు ఏం జరిగింది మీరు కింద చూస్తే, కాబట్టి అతను అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. అప్పుడు ప్రతి వానికి భయం కలిగిను, మరియు అనేక మహత్కార్యములు సూచకములు అపొస్తలుల ద్వారా జరిగెను. 47 వచనం, ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చాలా ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించాడు వారి మధ్య నివాసం చేసి. అందుకే సంఘ బిడ్డలు రక్షణ పొందుకున్నాము, వెలుగు వచ్చింది అని సంతోషపడడం కాదు, వేరుపాటు జీవితం ఉండాలి. దేవుడు నీలో నివాసము చేయాలి, ఆయన సింహాసనం ఎల్లప్పుడూ నీ కన్ను కన్నుల ఎదుట ఉండాలి. ధైర్యంగా నువ్వు చెప్పగలగాలి, నాలో దేవుడు ఉన్నాడు. సర్వాధికారివైన తండ్రి, నీ నామం లెక్కలైన నీ స్తుతులు స్తోత్రములు చేస్తున్నాను. మమ్మల్ని అందరినీ కూడా జీవంతో ఉంచి ఈ పరిశుద్ధ దినం నేను ఆరాధించేటువంటి గొప్ప కృపలు దయచేసిన ప్రభువ, నీకు స్తోత్రములు. అయ్యా, లోకం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి మమ్మల్ని వేరు చేసి నూతన సృష్టిగా మార్చిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అయ్యా, నీ సన్నిధానాన్ని కూడి వచ్చినటువంటి నీ బిడ్డలందరితో పరిశుద్ధాత్మ దేవాని దాసుల ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు. పరలోక సంబంధమైనటువంటి మర్మములను మాకు బయలుపరుస్తున్న తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. నీ సన్నిధిలో కూర్చునే భాగ్యము, నీ మాటలు వినేటువంటి భాగ్యమును మాకు కలుగజేసిన తండ్రి, నీకు స్తోత్రం. ఎందరో ఈ సమయం చూడలేక గతించిపోయినారు నాయన, కేవలం నీ కృపను బట్టి మమ్మల్ని బ్రతికించి నీ మాటలు వినేటువంటి కృపను దయచేసిన ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నారు నాయన. అయా, పాపంతో నిండిపోయినటువంటి అయా నా ఈ లోకంలో వెలుగుగా నా తండ్రిని ఉదయించిన దేవుడవు ప్రభువానికి స్తోత్రాలు. ప్రతి బిడ్డను వెలుగుతో నింపబడాలని ఆశపడుతున్న తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నారు. అయా, మరి చీకరి అగాధ జలుపులపై ఉన్నప్పుడు నాయన, అయా నీ వాక్కుతో వెలుగును సృష్టించిన దేవుడవు నాయన, పాపంతో నిండిపోయినటువంటి ప్రతి బిడ్డ జీవితంలో నాయన నీ కను దృష్టి ఉంచి నాయన వెలుగుతో నింపిన ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అనేకులు ప్రభు నూతన సృష్టిగా మార్చబడలేకపోతున్నారు నాయన. ఈ సమయంలో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. 6 రోజులు సృష్టిని చేసిన దేవుడవు నాయన, ఆ సృష్టిలో దాగిన మర్మములను అయ్యా వాటి యొక్క అనుభవములను మేము కూడా గ్రహించే కృపను దయచేయండి, పొందుకునే కృపను దయచేయండి. మహోన్నతుడానికి స్తోత్రాలు నాయన. అయ్యా, ప్రతి బిడ్డ శూన్యముగా చేయబడాలి. అయ్యా, వారి జీవితాలు ఏమి లేని వారిగా చేయబడి నా తండ్రి, అయ్యా నీ రక్తంలో ప్రతి పాపమును నైనా కడిగి వేసుకుని నా తండ్రి నీ వెలుగుతో నింపబడేటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. కనికరములు చూపండి నాయన, నీకు స్తోత్రములు. రెండవ దినమున నాయన అయ్యా జలములను వేరుపరిచి భూమిని ఆకాశమును సృష్టించిన దేవుడవు ప్రభువ, అయ్యా నా తండ్రి ప్రతి బిడ్డ లోకం నుంచి పాపం నుంచి వేరు కాబడేటువంటి జీవితమును దయచేయండి. కనికరముడు చూపమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకమైన జీవితమును జీవించే కృపను దయచేయండి నాయన. రక్షింపబడి కూడా నా తండ్రి రెండవ దినములో కలిగిన అనుభవమును నాయన అయ్యా పొందుకోలేని వారు అనేకులు ఉంటున్నారు ప్రభు, జ్ఞాపకం చేసుకునండి తండ్రి. అయ్యా ఆకాశమునైనా నా సింహాసనం అన్నావు, అయ్యా నీకు స్తుతుల ధూపమును వేయగలిగే కృపను దయచేయండి, స్తుతుల సింహాసనం వేయగలిగే కృపను దయచేయండి. నీకు స్తోత్రాలు నాయన. వినయము గల వారి యొక్క, దీన మనస్సు గల వారి యొక్క నివసించే దేవుడవు నాయన. అయ్యా వినయము కలిగి ప్రవర్తించుటకు సహాయము చేయండి నాయన. అయ్యా వారిలో నాయన నీవు నివసించేటట్లుగా వారి జీవితం మలచబడేటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అట్టి కృపను ప్రతి బిడ్డ పొందుకునే వాక్యమును కలిగి చేయమని ప్రార్థిస్తున్నాను. మహోన్నతుడానికి స్తోత్రం. అయ్యా నాయన, ఈ 6 దినముల సృష్టిలో ఉన్నటువంటి అనుభవములను ప్రతి బిడ పొందుకొని నాయన మీ నిత్య రాజ్యమును పరిశుద్ధ పట్టణములో అయ్యా తండ్రి స్వతంత్రించుకునే వాక్యమును కలిగి చేయమని, వాక్యమును ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అమ్మకు నాన్నకు వందనాలు. నా పేరు శివ నంద్యాల. నా భార్య పేరు లక్ష్మి. దేవుడిచ్చిన పేరు
ఎస్టేరు రక్షణ తీసుకుంది నా భార్య నా జీవితంలో జరిగేది ఏముందంటే ఫస్ట్ టైం చెప్పడం సాక్ష్యం నేను నా జీవితంలో పెళ్ళైనగా పిల్లలే పుట్టరానే ఆశ పోయింది నాది ఎన్నో హాస్పిటల్ తిరిగాం ఆఖరిగా ఆశ వదులుకున్నాను పూర్తి మందు దాగి తిరుగుతూ ఉంటాను నేను వంట మాస్టర్ని డబ్బు బాగానే సంపాదిస్తాను అట్టే తాగుతున్నా అట్టే నాశం చెప్తున్నాను ఉన్న ఒక ఆశ కూడా పోయింది ఎన్నో హాస్పిటల్ని కూడా తిరిగా ఏ దేవుడు అంతా దేవుడు చేశా ఎన్నో నాటు మందులు కూడా తిన్నాం పత్యం ఉన్నాం అన్ని చేశాం చివరి ఆశ సముద్రంలో మునిగిపోతాడు నాయన ఎత్తపైకి లేపుతాడు అలాగనే పూర్తి ఆశ వదిలేసి తిరుగుతూ ఉన్నప్పుడు పావులపాడు ఎర్రగూడులో మా వదిన గారు ఉన్నారు మా వదిన గారు కూడా రక్షణ తీసుకున్నారు ఒక్కసారి సుభాష్ చర్చికి వచ్చి అందరు దేవుళ్ళు ఏమంటున్నారు కదా ఆ దేవుడు కూడా ఏమున్నారా అనుకునే తిరుగుతుంటుంది ఇంతమంది దేవుళ్ళు చేసినా కూడా ఆ దేవుడు ఏం చేస్తాడనుకుంటే తిరిగాను తిరిగిన తర్వాత ఒక్కసారి చర్చికి వచ్చి చూడు నీకు ఇష్టం లేకుంటే రావద్దు పరిస్థితి పూర్తి మర్చిపో అన్నాక ఒక్కరోజు వచ్చాను ఆఖరి ఫుల్గా తాగి వచ్చాను ఆ రోజు కూడా తాగి వచ్చిన తర్వాత ఇక్కడ నాన్నకాడ ఒక పూట ఉండే ప్రభు పూట మేము వచ్చినప్పుడు పోయిన సంవత్సరం ఆయన కళ్ళు చూస్తూ ఉంటే నా గుండెల దడ వణుకడము ఇప్పుడు కూడా చేతులు వణుకుతున్నాయి ఆయన గురించి చెప్పాలనుకుంటే భయం పుడుతుంది ఆయనే ధైర్యం ఇవ్వాలని వచ్చా లోపలికి ఇప్పుడు నా జీవితంలో ఇంత గొప్ప చేసిన ఆయన దేవుడు మూడు నెలలు ఒక్కసారి వచ్చాను మూడు నెలల లోపలే నా భార్య సంతానం అందించిన గొప్ప దేవుడు అలాగనే నా జీవితంలో నా కాలు ఇతల కాలు ఆటో యాక్సిడెంట్ అయ్యి మర్చిపోయినా అదే చెప్పే కదా ఎప్పుడు మందు తాగుతుంటేనే ఏ దాని మీద ఇంట్రెస్ట్ లే ఏం లే నా కాలు ఆపరేషన్ చేసినారు చేసిన తర్వాత కూడా ఏమైంది నా కాలు ఆశ వదులుకున్నాను అయిపోయింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం బుర్రలే కాళ్ళు అన్ని అవతలకి తలకి కుళ్ళిపోయిన కాళ్ళు అసలు ఈ చర్చలో కూడా చాలా మంది చూశారు కొంతమంది ఏ డాక్టర్ గడిపోయినా నీ కాళ్ళు లాస్ట్ స్టేజ్కి వచ్చింది తీసాల బాబు అన్నారు సరే ఎలా తీసేస్తారా చూస్తా నేను నా దేవుణ్ణి నమ్ముకుని తిరుగుతా చేస్తా అనుకుంటా ఒక 30 రోజులు నాయనతో ప్రార్థన చేయించుకొని ఆయన ఇచ్చిన ఏసు మొత్తం 30 రోజులు చూసింది ఇప్పుడు మామూలుగా స్టాండర్డ్ ఎంత కాలు దేవునికి స్తోత్రం. అయ్యగారి కమ్మగారి కుదరంలో పేరు రిపిక ఊరు వెలుగోడు. నేను శాలకు రాకముందు 10 సంవత్సరాల నుండి అయాసం తలనొప్పి గుండెలో నొప్పితో బాధపడ్డాను. మరి ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గలేదు. శాలకు వచ్చి నా ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి రక్షణ పొందిన తర్వాత నాకు సంపూర్ణ స్వస్థత కలిగింది. నాకు గొప్ప స్వస్థత కలిగి చేసిన యేసయ్యకు కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. హలో, నా పేరు బాదర్ల, నాది పాములపాడు. నా సాక్ష్యం ఏమంటే నేను పచ్చి తాగుతాను, బాగా తాగేవాడిని నేను. తాగి గొడవలు పెట్టుకునేవాడిని, ఎక్కువ కొంచెం తాగేవాడిని కాదు, ఎక్కువ తాగి ఎప్పుడు నాకు గొడవనే ఉండాలి. రోజు కనీసం అంటే ఒకరి మీద కొట్లాడేవాడిని నేను రోజు. ఏ ఊరికపోయేవాడిని కాదు, బాగా తాగుకుంటూ తిరుగుకుంటూ అల్లరి అంత అల్లరి తాగి తిరిగేవాడిని. పేకాట ఆడేవాడిని, డబ్బులు ఆట ఆడేవాడిని, అన్ని దాంట్లో ఊరిక నెంబర్ వన్గానే ఆడేవాడిని నేను. దేవుని కృపను బట్టి నేను శాలకు వచ్చినాక నాకు దేవుడు మంచి మార్పు కల చేసినాను. నేను ఒకటే రోజు వచ్చాను, నేను చర్చికి చూడాలని వచ్చిన నేను. అందే దేవుడు సరే ఇంత చెప్తున్నారు కదా గొప్పగా ఇట అని చెప్పి నేను దయచేయను ఊరిక విమర్శించిన. ఏమనంటే ఆయన చేతుల ఇంత పడగొట్టా నన్ను పడగొట్టమాను అది దాని ఊరిక విమర్శించిన నేను. చాలా మూర్ఖంగా మాట్లాడామన్నమాట. అంతా అంటే ఆయన పడగొట్టేది పసరు పెట్టుకోండి కదా, పడగొట్టేది లేకపోతే ఎట పడతారు ఏంటి పడతారు అని అనుకొని వచ్చిన నేను. నేను వచ్చిన రోజే వాక్యం చెప్తున్నాడు సారు, తాగుతుల గురించే చెప్తున్నాడు. పురికితనం కోసం తాగుతారు, లేకపోతే దాంట్లో ఏముందని తాగుతున్నది అని చెప్పినాడు సారు. బండ్లకాడ కూడా డ్యాన్స్ చేయాలంటే ఒరే నువ్వు తాగినోడైతేనే వేసేది వాడిని గుంజుతారు, కానీ తాగలోడు పోడు కదా. ఇప్పుడు ఒక పెగ్గేసుకొని వచ్చి మళ్ళీ వేస్తాడు. అట్లా నేనేతున్నా బలిపీఠం వినా అని నాతోనే మాట్లాడినట్టు మాట్లాడినాడు. అదే మగవాడు కాదు అట్లా తాగేది, అది మగతనం కాదు అని చెప్పినాడు. నాతోనే మాట్లాడుతున్నాడా సార్, ఎవరైనా చెప్పినారేమో. నేను ఎవరు చూసింటారు కదా, చాలా మార్లు చూసినారు చాలా మంది సార్ అలా చూసియాలని నన్ను అంటున్నాడా అనే దిగా ఉన్నా నేను. కానీ దేవుడు నాతో మాట్లాడాడు బాగా, లేదా మోసిరి గలవాడైతే ప్రార్థన చేయాలన్నాడు. ఆ రోజు రాత్రి నేను 3 గంటల వరకు ప్రార్థన చేసిన నేను. తెరాలు వచ్చి నాకు
చేసినాక నాకు దేవుడు దర్శనం ఇచ్చింది. ఆ రోజు నుంచి నేను ఇంతవరకు 3 సంవత్సరాలు అవుతుంది, ఒక మందు కానీ ఏదో కానీ ముట్టకుండా తయారు చేసిన దేవుడికి స్తోత్రం. గుండెల్లో నా రక్షకుడు పుట్టినాడుగా, కళ్ళల్లో నా కాంతులను తెచ్చినాడుగా. గుండెల్లో నా రక్షకుడు పుట్టినాడుగా, కళ్ళల్లో నా కాంతులను తెచ్చినాడుగా. ఇక సంబరమే సంతసమే ఒక రక్షణ ఆర్భాటమే. ఇక సంబరమే సంతసమే రక్షణ ఆర్భాటమే రక్షణ ఆర్భాటమే. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. రక్షకుడు పుట్టినాడుగా, కళ్ళల్లో నా కాంతులను తెచ్చినాడుగా. గుండెల్లో నా రక్షకుడు పుట్టినాడుగా, కళ్ళల్లో నా కాంతులను తెచ్చినాడుగా. ఇక సంబరమే సంతసమే ఒక రక్షణ ఆర్భాటమే. ఇక సంబరమే సంతసమే రక్షణ ఆర్భాటమే రక్షణ ఆర్భాటమే. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు
మహా అత్యంత కృప పరిశుద్ధాత్ముని సహవాసము సన్నిధి ప్రతి బిడ్డకు సదాకాలం తోడై ఉండి నడిపించిన గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.